పలాసలోని మందస మండలం నుండి ఎన్నో ప్రాంతాలున్న మా పలాసలోని ఐటీడీఎన్ తీసుకుని పక్క జిల్లాలో పెట్టేస్తారు. మీ హయాంలో మళ్ళీ మా శ్రీకాకుళం కొత్త జిల్లాకి ఐటీడీఎ రావాలని కోరుకుంటున్నాం సార్. అలాగే గత 30 సంవత్సరాలుగా మీ హయాంలోని నాన్నగారు కట్టించిన కలింగదళ, డబా సింగ్, దామోదర్ సాగర్ ప్రాజెక్టులకి కనీసం ఈ రోజు రిపేర్లు కూడా చేసే నాదుడు లేడు. ఆ చర్యలు మనం చేపడితే ఇంకో 20 సంవత్సరాలు ఇక్కడ తాగునీరు సాగునీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అదే విధంగా పలాస అంటే ఉద్దానం, పలాస అంటే జీడిపప్పు, జీడి పిక్క రైతులకి మన హయాంలో వచ్చే 13-14 వేలను ఈ రోజు తగ్గించి 6,000-7,000కి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. మళ్ళీ మీ వల్లే వాళ్ళకి గిట్టుబాటు ధర సాధ్యం అవుతుందని కోరుకుంటున్నాను సార్. పలాస అంటే ఈ రోజు కిడ్నీ వ్యాధులు. 5 సంవత్సరాలుగా 5 కొండల్ని మింగి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించాడు. అది మీ హయాంలోనే, తితిడిలోనే మీరు శంకుస్థాపన చేసిన హాస్పిటల్. మీరు ఇచ్చిన డయాలసిస్ కేంద్రాల్లో ఉన్న మిషనరీ తీసుకెళ్లి అక్కడ పెట్టి డయాలసిస్ చేస్తున్నాడు. మాకు కావాల్సింది ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఇన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో ఎందుకు చనిపోతున్నారో తెలియని మా యువతకి ఆ మహమ్మారి నుండి కాపాడే రీసెర్చ్ సెంటర్ వస్తే కనీసం వచ్చే తరాలైన కిడ్నీ వ్యాధికి గురి కాకుండా ఉంటాయి సార్. వలసల జిల్లాలోని పలాస ముందంజలో ఉంటుంది. పలాసలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇటు మిలిటరీలో గానీ డిఫెన్స్ లో గానీ పనిచేస్తున్నారు. వాళ్ళ కోచింగ్ తీసుకోవడానికి మళ్ళీ విశాఖపట్నం దాకా వెళ్తున్నారు. మీ హయాంలో మా పలాసలో ఒక డిఫెన్స్ కోచింగ్ సెంటర్ వస్తే నా తమ్ముళ్ళకి అన్నదమ్ముళ్ళకి చాలా బాగుంటుంది సార్. అలాగే ఏ తప్పుడు కేసుల్లో మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులతో జైల్లో పెట్టారో ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది దూరదేశాలకు వెళ్లి మోసపోయి అక్కడే ఇబ్బంది కొని మన ఎంపీ గారి దయవల్ల బయటకు వస్తున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా టెక్కలి, పలాస, ఇచ్చాపురంలో ఒకటి మీ దయవల్ల పెట్టగలిగితే ఎంతో మంది పిల్లలు మీ శిక్షణ పొంది విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే మా వజ్రపుకొత్తూరులో మత్స్యకార సోదరులు ఉన్నారు సార్. మన హయాంలో ఇచ్చే అన్ని స్కీములు పోయాయి. ఆఖరికి 5 రూపాయలతో వలలు కుట్టుకునే సూదికర్ర కూడా ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వటం లేదు. మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మత్స్యకారులు బతుకులు బాగుపడతాయి. మా మత్స్యకారులకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వగలిగితే వాళ్ళు పట్టిన మత్స్య సంపదని వాళ్ళు అనుకున్న రీతికి పంచగలరు సార్. మరియు మా పలాసలో భూ కబ్జాలు చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. దయచేసి మీ హయాంలో వచ్చే జూన్ 4 ఏర్పడబోయే తెలుగుదేశం పార్టీలో ప్రతి భూ కబ్జాకు అయిన వాళ్ళకి మన న్యాయం చేసి వాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతో శ్రద్ధగా పేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇటు హుదూదు హౌసులు, ఇటుక హౌసులు కట్టించారు. దయచేసి వాటిని పాడు పెట్టి అక్కడే పెడుతున్నారు. మళ్ళీ మా హయాంలో రిపేర్లు చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి మా వాళ్ళందరూ మీ మాటలు వినాలని తహతహలాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే పలాస తాలూకా పరిస్థితి మారుతుందని తెలుసు. మీరు అనుకున్నట్టు అనంతపురంలో ఒక కియా కంపెనీ పెట్టి అనంతపురాన్ని కలకలాడారు. ఎందుకో మరి హెచ్చర్ల దాటి మా శ్రీకాకుళంకు ఒక కంపెనీ రావట్లేదు. మీరు తలుచుకుంటే మీ విజన్ తో మా శ్రీకాకుళంలో ఒక్క కంపెనీ పెట్టి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పైన నా ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. పలాస.